ఆటో టాక్సీలలో ప్రయాణించే మహిళలు పిల్లలకు భద్రత కల్పించడానికి అభయం ప్రాజెక్ట్ అమలులోకి తెచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి అభయం ప్రాజెక్ట్ యాప్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వీక్షణ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో అభయం ప్రాజెక్టుపై మాట్లాడారు. 138.49 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఐఓటీ ఆధారిత ప్రాజెక్టుగా అభయం ప్రాజెక్టు అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడకుండా పనిచేస్తోందన్నారు. అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం తోడుగా ఉందని, వారి భద్రతకు కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలు పిల్లలు ప్రయాణించే టాక్సీ ఆటోలకు జియో ఫెన్సింగ్ చేయడం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆటో టాక్సీలలో ప్రయాణించే ప్రయాణికులు ప్లేస్టోర్ నుండి అభయం మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆటోలలో ప్రయాణించే మహిళలు ఆటో ఎక్కిన తర్వాత వాహనంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవలసి ఉంటుందన్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారు వాహనంలో ఎక్కితే ఆ వాహనంలో ఏర్పాటు చేసి ఉన్న ఐఓటీ డివైస్ కలిగిన పానిక్ బటన్ను నొక్కవలసి ఉంటుందన్నారు. ఆటో టాక్సీలను నిర్ణీతమైన మార్గం నుండి డ్రైవర్ పక్కదారి పట్టించినట్లయితే వెంటనే పానిక్ బటన్ను ప్రయాణికులు నొక్కాలన్నారు. అలా నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కు స్థానిక భాషలోనే హెల్ప్ అలారం మోగుతుందని అన్నారు. వాహనం ఇంజిన్ పనిచేయకుండా ఆగిపోతుందని ముఖ్యమంత్రి వివరించారు. సమీపంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులు అక్కడికి చేరుకుని ప్రయాణికులను రక్షిస్తారని చెప్పారు. ఈ వీక్షణ సమావేశంలో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఆర్టీఓ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు చిన్నారులకు రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశపెట్టారు. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా ఈ దిశ బిల్లు ద్వారా ఆదర్శంగా కూడా పెట్టారు. ఈరోజు ప్రతి జిల్లాలోనూ దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దిశ కోర్టుల్లో ఉండేట్టుగా ప్రభుత్వం నామినేట్ కూడా చేసింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు తెలియజేస్తున్నాం ప్రభుత్వం. అలాగే ఈ యాప్ను ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీల్లోనూ చదువుతున్న ప్రతి చెల్లెమ్మకు వారి తల్లులకు మొత్తంగా రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునేలా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డు సచివాలయంలోనూ ఒక మహిళా పోలీసును ఈరోజు నియమించడం కూడా జరిగింది. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా మహిళా పోలీస్ మిత్రులను కూడా తయారు చేస్తాము. వాళ్ళు కూడా ఈరోజు గ్రామాలలో మహిళల రక్షణ కోసం అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తా ఉంటాం. ఈ ప్రయత్నాలకు అన్నింటికీ కూడా తోడుగా ఈరోజు ఈ అభయం ఈ కార్యక్రమం లేదా ఆకచెల్లెమ్మకి ఏదైనా రూపొందిన ఘటన ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే ఆ ఇంటర్నెట్ వస్తే పెట్టిన డివైస్ కనిపిస్తే పరిస్థితి ఆ పానిక్ బటన్ కూడా నొక్కేస్తే నేరుగా వెంటనే పోలీసులు వచ్చి తోడుగా ఉండే పరిస్థితి కూడా దీనివల్ల తయారవుతుంది. దీనివల్ల ఆటోలు టాక్సీలు ఎత్తి ఆకచెల్లెమ్మకు మనోధైర్యం పెరగడమే కాకుండా మన ఆటోల మీద, మన టాక్సీ డ్రైవర్ల మీద, మన ఆటో మీద, మన టాక్సీల మీద ఒక కాన్ఫిడెన్స్ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా పోటీ పడేది ఈ పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడే పరిస్థితి నుంచి మన ఆటోలు మన టాక్సీలు కూడా సేఫ్ అని ఒక మెసేజ్ కూడా ఇవ్వడం కూడా దీనివల్ల జరుగుతుంది.